దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఓ ఇల్లు కూలిపోవడంతో ఆ ఇంట్లోని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరిని సురక్షితంగా రక్షించారు. గాయపడిన వారిని అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4:15 జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలావస్థకు చేరడంతోనే కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.